ప్రాచీన కొండ జమీందారీలలో ఒకటైన సాలూరు సంస్థానందు 154 గ్రామాలు ఉండేవి. మక్కువ, మరడం, సాలూర్ అని మూడు పరగణాలుగా ఉండేది. కొండవంశానికి చెందిన కిమ్మూరి వారిలో జ్యేష్ఠుడైన సర్దారుకు అతడు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా నాటి జయపురం సంస్థానాధీశులు విశ్వంబర దేవుగారిచే పెద్ద బొలియారు సింహ అని బిరుదుతో సాలూరు, పెదపాద ప్రాంతాలు ఇవ్వబడ్డాయి. తర్వాతి కాలంలో విజయనగరానికి వ్యతిరేకంగా జరిగిన పితీరిలో సాలూరు రాజు సన్యాసిరాజు ముఖ్య పాత్ర వహించడం వల్ల వీరిని వీరితో పాటు కోటలోని వీరి కుమారులు రామచంద్రరాజు, భోజరాజు, అప్పలరాజులను బంధించి కోటలోని ధనాగారాన్ని కొలగొట్టి వీరిని దేవుబలి కోటలో బంధించారు. సన్యాసిరాజు గారు ఖైదులోనే 1774 మరణించారు. ఆ తర్వాత ఈ చర్య వల్ల మిగతా వారు కక్షగట్టడం వల్ల తెలివిగా విజయనగరం వారు సాలూరు సంస్థానాన్ని మక్కువ, రామభద్రపురం, సాలూరుగా విభజించి తిరిగి ఇచ్చారు. ప్రస్తుతం కోట సంస్థాన భవనాలు కనబడుతున్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ వాసు చిర్రావురి.